కేటీఆర్ మంచివాడు కాదు, కేటీఆర్ అవినీతిపరుడు, కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడు అది రీజనబుల్గా కట్టలేదు, వేరే ఏదో గ్రీన్ దాన్ని ఆక్రమించుకున్నారు, ఇవి వచ్చి దాన్ని కేసేస్తే రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకులు వాళ్ళు దర్యాప్తుకి ఆదేశించారు, ఇది నిజమా కరెక్టా కాదా అని. ఎందుకంటే ఒక ఎంపీ కాబట్టి దర్యాప్తుకి ఆదేశించారు కాబట్టి కేటీఆర్ గారు రిజైన్ చేయాలి. ఇది ఎక్కడ లాజిక్కో ఎవడో తెలియదు. కేటీఆర్ గారు ముందు రిజైన్ చేసేయాలా, మంత్రి పదవి పక్కన పెడితే దర్యాప్తు ఈజీగా అవుతుంది, లేదా దర్యాప్తు కడ్డు పడతాడు ఆయన చేయమని. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడే రాజకీయ నాయకుడు, ఫస్ట్ అతని క్రెడిబిలిటీ ఉండాలి, ముందు అతనికి ప్రజల మీద ప్రేమ ఉండాలి, సొసైటీలో సమస్యల మీద ఒక అవగాహన ఉండాలి. నేను ప్రతిపక్షంలో కూర్చున్నా, ఎప్పుడు అధికార పక్షం వాడిని పడగొట్టి నేను ఆ సీట్లో కూర్చోవాలి అంటే ఇలాంటి మాటలే వస్తాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన లాంటి మాటలే వస్తాయి. సరే, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుందాం. మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లా, 50 లక్షల కళ్ళ ముందు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇలా పట్టుబడ్డ వాళ్ళు నా తెలిసి ఇప్పుడు రాజకీయ నాయకులు నాకెవరు ఇంత కనపడలా. అటు క్యాష్ పట్టుకొచ్చి తీసుకోండి, మీ ఓటు మాకేయండి, జైలుకి వెళ్ళారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు సీట్లో కూర్చొని కేటీఆర్ అవినీతిపరుడు, ఇతను రిజైన్ చేయాలంటాం అనేది ఎందుకు, నేను నాకెందుకు ఇబ్బందిగా ఉందంటే, ప్రజలకి మంచి ప్రజానాయకుడు కావాలి, మంచి రాజకీయ నాయకుడు కావాలి. ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు మంచి రాజకీయ నాయకుల్ని మీరు బురద్దల్ని పక్కన పెడితే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా నేను ముందు తెలంగాణ ప్రజానికి చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టా. తెలంగాణ ప్రజానికానికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరు మంచోళ్ళో నేను చెప్తా, నా తెలిసి మనస్ఫూర్తిగా కేటీఆర్ హానెస్ట్ ఫెలో 100%, హరీష్ రావు హానెస్ట్ ఫెలో 100%. మీ తెలంగాణకి, తెలంగాణకి భవిష్యత్తులో రెండు కళ్ళు ఈ యంగ్ పొలిటీషియన్స్ కేటీఆర్ అండ్ హరీశ్వరరావు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా కేటీఆర్ చదువుకోవటం, ఆయన డబుల్ ఎంఏ ఆ డిగ్రీసు, 2 పీజీలు చేయటం, ఎలా ఇక్కడికి వచ్చాడు, ఫస్ట్ ప్రెస్ మీట్ కూడా నేను ఫాలో అయ్యా టీవీలో ఆయన మాట్లాడింది. కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంటాడు ఆయన, అంటే ఆయనలాగా మంచి వక్త, కేసీఆర్ లాగా మంచి సాహిత్యం చదవకపోవచ్చు, తెలుగు లిటరేచర్ చేయకపోవచ్చు, మంచి వక్త, ఫస్ట్ నేర్చుకున్నాడు పబ్లిక్లో మనం ఎలా ఉండాలి, ప్రజల మధ్య మనం ఎలా ఉండాలి, పోలీస్ వ్యవస్థ మధ్య మనం ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ మధ్య మనం ఎలా ఉండాలి, ఏ పర్పస్ కోసం మన రాజకీయాల్లోకి రావాలి, ఇవి తెలుసుకొని ఇవి చదువుకొని ఇవి స్టడీ చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కేటీఆర్ 100%. మీరు కేటీఆర్ గురించి ఎవరన్నా సరే, కేటీఆర్ గారు ఈ అవినీతి పనులు చేశాడు, ఇంత లంచం గుడి ఇంత తిన్నాడు డబ్బులు అని ఎవరన్నా ఏ ప్రతిపక్షం వాళ్ళైనా మీరు ప్రూవ్ చేయగలిగితే, నేను నా మాటలన్నీ వెనక్కి తీసుకొని రేపటి నుంచి టీఆర్ఎస్కు అగెనిస్ట్గా తెలంగాణ మొత్తం తిరుగుతా. ఇది పక్కన పెట్టండి, కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇది వినాలి, కాళేశ్వరం ప్రాజెక్టు అది ప్రజల కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం, ఇండస్ట్రీస్ కోసం, ఈ 3 పర్పస్ కోసం అది కేసీఆర్ తన డ్రీమ్గా పెట్టుకున్నాడు. 80,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేస్తున్నాడు. రేపో మాపో పూర్తవుతుంది, పూర్తయితే 2x3 తెలంగాణ నీరెస్ట్ హైదరాబాద్ దాకా వస్తుంది, ఆల్రెడీ మెదక్ దాకా వచ్చింది. అంత గొప్ప ప్రాజెక్టు ప్రజలు ఎంత అభినందించి ఓటీసీ గెలిపించారో, ప్రజలు ప్రతిపక్షం కూడా అలాగే ఈ ప్రాజెక్ట్ని అభినందించాలి. కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత అతని కలల స్వప్నం ఈ పెద్ద ప్రాజెక్ట్,
కట్టాడు తెలంగాణ కోసం శభాష్ అని ఉత్తమ రెడ్డి గారు లాంటి మంచివాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పొగడాలి. జనార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పొగడాలి. ఇక అంత పెద్ద ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా ఇది కమిషన్ల కోసమే అంటే ఇక నాలాంటి వాడు చదువుకున్నవాడు బాధపడతాం. ఇది నిజం ప్రజలు తెలిస్తే ప్రజలు కూడా బాధపడతారు. ఎవడు నిజాయితీ పోడైనా రాజకీయ నాయకుడు తెలుసుకుంటారని ప్రెస్ మీట్ పెట్టా. కాంగ్రెస్ వాళ్ళు కట్టారు, కాంగ్రెస్ వాళ్ళ హయాంలో నాగార్జున సాగర్ కట్టారు, శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ కట్టారు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు నాగార్జున సాగర్ కడుతుంది ప్రజల కోసం అని ప్రజలంతా అభినందించారు, ప్రతిపక్షం మొత్తం అభినందించింది ఆ రోజుల్లోని ప్రతిపక్షం కూడా. కానీ మనం నాగార్జున సాగర్ కట్టింది కమిషన్ల కోసమే అన్నానుకోండి, ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుంది. ప్రతిపక్షాలు మీరు ఒక్కసారి మీ బుర్ర పెట్టి ఆలోచించండి ఒకసారి. అద్దంలో మీ ఫేస్ మీరు చూసుకొని మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా ప్రజల మధ్యకు వచ్చి టీవీల ముందుకు వచ్చి, లేదా ఓన్లీ అధికార పక్ష తిట్టానికి పెడుతున్నామా? నారాయణ సాగర్ ప్రజల కోసం కట్టేదైతే కాళేశ్వరం కూడా ప్రజల కోసం కట్టేదే. లేదు, ఇది కమిషన్ల కోసం కట్టాడు అయితే కేసీఆర్, నారాయణ సాగర్ 100% నెహ్రూ కాలం నుంచి వాళ్ళు గ్యారంటీగా డబ్బుల కోసం కట్టింది అనాల్సి వస్తుంది. మరి అనగలనా? నాకు ఇంతన్నా ఎథిక్స్ లేకుండా ఉన్నానా? లేదు. నాగార్జున సాగర్ 100% ప్రజల కోసం కట్టారు. అదే ఇది కేసీఆర్ గారు కూడా. మీ కళలు ఉంటాయి, మీకు స్వప్నాలు ఉంటాయి, మీరు ప్రజల కోసం సేవ చేయాలని ఉంటుంది. మరి కేసీఆర్ కూడా ఉంటుంది కదా. నువ్వు కమిషన్ అంటావు, సరే ఓకే, కమిషన్ తీసుకున్నాడా కేసీఆర్ గారు? కమిషన్లు తీసుకున్నది నిజమైతే అది ఎక్కడ పెట్టాడో మీకు తెలిసి ఉంటాయి. అవి చెబితే ఆ డబ్బులు మేము తెచ్చుకుంటాం. మరి చెప్పగలరా? లేదు. ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ప్రజల మధ్య ఉండాలి, మీడియా మధ్య కాదు. ప్రజల మధ్య ఉంటే జస్ట్ లైక్ జగన్, మీకు గుడ్ బ్యాడ్ రెండు తెలుస్తాయి. మేమేం చేసాం మంచి పనులు, మేము తప్పు మాట్లాడుతున్నామా, అసలు ప్రజల వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రజల మనోభావాలు ఏంటి, అధికార పక్షం మీద కోపంగా ఉన్నారా, లేదా ప్రతిపక్షం మీద కోపంగా ఉన్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి ప్రతిపక్ష నాయకులు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, మంచి వ్యక్తి, హానెస్ట్, వెరీ రిచ్ ఫెలో, వెరీ హానెస్ట్ కూడా నేను విన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్పారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉత్తమ్ రెడ్డి గారు చాలా మంచి. ఉత్తమ్ రెడ్డి గారు మీ పక్క మీలాగా ఉత్తమమైన రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటే మీ నోట్లోంచి కూడా మంచి మాటలు వస్తాయి. అది నా రిక్వెస్ట్. అంటే యు ఆర్ వెరీ జెంటిల్మన్, దేశం కోసం మీరు ఫైట్ చేసిన మనిషి, ఆరోగ్యం పోగొట్టుకున్న మనిషి. అందుకని మీరు ఏది జెన్యునో అదే మాట్లాడండి. అంటే వాళ్ళు ఓడిపోవాలి, మనం గెలవాలి అనే దృష్టితో కనుక మీరు రాజకీయాలు చేస్తూ మొదలు పెడితే దేనికి పనికిరారు, లైఫ్ లాంగ్ ప్రతిపక్షంలోనే ఉంటారు. ఇది డ్యామ్ షూర్. మేము కేసీఆర్ లాంటి వాళ్ళకే ఓట్లు వేస్తూ ఉంటాం. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ప్రతిపక్షానికి.